వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. అల్వాల్ కళ్ళు కాంపౌండ్ కహానికి సీక్వెల్ వచ్చేసింది. పతాక సన్నివేశం బాగున్నా చివరిలో పార్ట్ 2 అంటూ ట్విస్ట్ ఇచ్చారు అక్రమార్కులు. టీఎస్ 24 న్యూస్ ఛానల్లో వచ్చిన కల్తీ కళ్ళు కథనానికి స్పందించిన అధికారులు ఆ కళ్ళు కాంపౌండ్ను సీజ్ చేశారు. బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. అక్రమార్కులు గొల్లుమన్నారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కల్తీ కళ్ళు అమ్మేవారి మనసు కరిగిందా? అవినీతి అధికారులకు బాధ్యత గుర్తొచ్చిందా? ఇక్కడే అసలైన ట్విస్ట్ దాగి ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్లో తోక ముడిచిన కళ్ళు వ్యాపారులు ఎక్కడ తోక దాడించారు? కుక్క తోక వంకరా అన్న సామెతను నిజం చేశారా? ఇక్కడ తరిమేస్తే అక్కడికి అన్నట్లు ఒక చోట సీజ్ చేస్తేనే ఇంకో చోటికి వెళ్తామంటున్నారు. అయితే ఈ స్క్రీన్ ప్లే దర్శకత్వం వెనుక ఉన్నది ఎవరు? బాధ్యత గుర్తు వచ్చినట్లు నటించిన అధికారులేనా? అమాయకుల ఉసురు తీస్తున్న కల్తీ కళ్ళుపై టీఎస్ 24 న్యూస్ ఓ కథనాన్ని టెలికాస్ట్ చేసింది. దీంతో జాగ్రత్త పడిన సదరు వ్యాపారులు ఆ కళ్ళు కాంపౌండ్ కు తాళం వేశారు. దాంతో ఆగకుండా గ్రామంలోనే గుట్టు చప్పుడు కాకుండా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. మరి ఎడ అమ్ముతారు? అది వాళ్ళ ఇంటి కాడ. వాళ్ళ ఇల్లు అంటే ఎవరు? అల్వాళ్ళు. అల్వాళ్ళు అమ్ముతారా? వాళ్ళ ఇంటి కాడ అమ్ముతారా? మరి మీకెట్లా తెలుసు వాళ్ళు ఇల్లు? ఫోన్ చేసినాం మేము. ఫోన్ చేస్తే చెప్పిండు. ఏమని చెప్పిండు? ఆకలి ఈకలు ఒకటే అని అన్నాడు. మరి ఆడికి రమ్మన్నాడా? ఆడికి ఆడికి వర్రి దొరుకుతుందని అన్నాడు. మరి పోయి తాగేద్దాంరా. అధికారులే ప్రశ్నించే వారి కళ్ళు కప్పడానికి ఇక్కడ తాళం వేయించి ఊర్లో అమ్ముకునేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తుంది. అమ్మకాలు ఆగిపోతే మామూలు అందవని అలా చేస్తుంటారని అంటున్నారు. ఈ కళ్ళు కల్తీ అని రుజువు చేసే సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆ కళ్ళుకు బానిసైన ఓ వ్యక్తి అమ్మే చోటు మార్చినా వెతుక్కుంటూ వెళ్లి తాగి ఓ ప్యాకెట్ పార్సల్ తీసుకుని బయలుదేరాడు. అయితే ఆ కల్తీ కళ్ళుకు మత్తెక్కి రోడ్డు పక్కన పొలంలో పడిపోయాడు. ఈ అవినీతి అధికారులు అక్రమార్కుల భరతం పట్టే వరకు ఊరుకోవద్దని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. స్టే ట్యూన్ టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక రమేష్ పోతరాజు.